రైతు వ్యతిరేక బిల్లును రద్దు చేయాలని కోరుతూ రైతు సంఘాల ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొన్న రైతులపై వాటర్ క్యాన్లు బాష్పవాయువు ప్రయోగించి ఉద్యమాన్ని అణచివేయాలని బీజేపీ చూస్తుందని కర్నూలు జిల్లా దేవనకొండ సిపిఐ ప్రజా సంఘాలు మండిపడ్డాయి. ప్రభుత్వ నియంతృత్వ విధానానికి నిరసనగా రైతులకు మద్దతుగా కర్నూలు జిల్లా ఆలూరు దేవనకొండలో సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం ముందు సంఘీభావం తెలుపుతున్నట్లు సిపిఐ మండల ప్రధాన కార్యదర్శి ఎం నరసింహరావు, మండల సహాయ కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలను, సంస్థలను కార్పొరేట్లకు దారాదత్తం చేయడాన్ని నిరసిస్తూ రైతాంగం చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టిందన్నారు. న్యూ వెజ్ కోడ్తో కార్మిక హక్కులు హరించడం, కార్పొరేట్ల వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లోకి దేశ రైతాంగాన్ని బందీ చేసే మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా దేశ రాజధానిలో రైతులు చేస్తున్న ఆందోళనపై ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ప్రజా సంఘాల మండల నాయకులు సుల్తాన్, రామాంజనేయులు, భాస్కర్, శ్రీనివాసులు, కోదండ, శేఖర్, నాగరాజు, హనుమంతు, కృష్ణ, రామంజీ తదితరులు పాల్గొన్నారు. యావత్తు రైతాంగము మరి నిరసనలు, ధర్నాలు పెద్ద ఎత్తున చేపట్టినాయి. మరి రైతుల పాలిట శాపంగా మారినటువంటి ఈ మూడు నల్ల వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేసి మరి రైతాంగానికి అనుకూలంగా మరి మద్దతు ధర అయితేనేమి మరి తాను పండించిన పంటను సకాలంలో గిట్టుబాటు ధర కల్పించే విధంగా మరి వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తీసుకొని వచ్చే విధంగా మరి నరేంద్ర మోడీ సర్కారు మరి తన ప్రభుత్వ పరిపాలన కొనసాగించాలే కానీ మరి రోజు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా, పెట్టుబడిదారి వర్గానికి అనుకూలంగా మరి అదానీ, టాటా, రిలయన్స్ వంటి దిగ్గజ వ్యాపార సంస్థలకు మరి మోకరిల్లే విధంగా ఈరోజు మరి రైతాంగాన్ని నీరుగార్చే విధంగా మరి వ్యవసాయ రంగంలో సమూలంగా మార్పులు తీసుకొని వచ్చి చివరకు రైతులు మరి తాము పండించాలనుకున్నటువంటి పంటలు కూడా మరి తాము దుక్కు దున్ని మరి వ్యవసాయం చేసుకునేటువంటి పంటలు కూడా పొలాలను కూడా మరి కార్పొరేట్ శక్తుల్లోకి, కార్పొరేటు అనుబంధ రంగాల్లోకి తీసుకొని పోయే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ సర్కార్ వ్యవహరిస్తూ ఉంది. దీన్ని యావత్తు రైతాంగం తీవ్రంగా ఖండించాలి. ఆ రైతులు చేసే దీక్షలకు మద్దతుగా ఈరోజు దేవనకొండ కమ్యూనిస్టు పార్టీ సంఘీభావంగా ఈరోజు గాంధీ విగ్రహం ముందు నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది సోదరులారా.